ఇక ఈ వారము మకర రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ ముందుగా మకర రాశిలో వచ్చినటువంటి నక్షత్రాలు తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అదేవిధంగా శ్రవణ నక్షత్రం 1, 2, 3 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఈ యొక్క మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వారికి ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాశికి ప్రస్తుతము ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి శని ఈ యొక్క నక్షత్ర ఈ యొక్క రాశిని పీడిస్తుంది. అందువల్ల ఏలినాటి శని ప్రభావం తొలగడానికి ముఖ్యంగా ఈ రాశివారు 2 నియమాలు చేయవలసి ఉంటుంది. ఒకటి ఏమిటంటే, ప్రతి శనివారం పూట శివాలయ దర్శనము ప్రదోషకాలమందు, అంటే ప్రాతకాలం అంటే ఉదయము, ప్రదోషకాలం అంటే సాయంకాలము, ఆ ప్రదోషకాలంలో శివదర్శనం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా శనివారం నాడు ఉదయము 9 గంటల నుంచి 10:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాల సమయంలో శనికి తైలాభిషేకము అంటే నూనెతో చేసినట్టు అభిషేకము శనికి చాలా ప్రీతి గనక ఆ తైలాభిషేకాన్ని చేసినట్లయితే శని బాధల నుంచి కొద్దిగా తొలగించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశిలో కలనటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు కనుక ఈ 2, 3, 4 పాదాలు కలిగినటువంటి ఆ జన్మజాతకులు రవి యొక్క శుభవీక్షణ గురించి ఆరోగ్యం కోసమని ఈ శని ఆరాధన చేసినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. ధనం అనేది మాత్రము విపరీతంగా ఖర్చు ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశికి శ్రవణ నక్షత్రం కూడా ఉంటుంది కనుక ఈ రాశిలో ఈ శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. శని చంద్రుడు కలిస్తే ఏలినాటి శని అంటుంటారు. అందువల్ల ఈ శనిదోషం కోసమని సోమవారం నాడు ఉపవాస దీక్ష, శనికి సంబంధించిన పదార్థాలు సోమవారం నాడు మాత్రమే దానం చేసినట్లయితే ఈ శని బాధల నుంచి శ్రవణ నక్షత్ర జాతకులు తప్పించుకోగలరు. అదేవిధంగా శనికి చాలా ప్రీతి పాత్రమైనది నువ్వులు. అందువల్ల ఈ నువ్వులతో చేసిన పదార్థాలు దానం చేయడం వల్ల శని బాధల నుంచి శ్రవణ నక్షత్ర జాతకులు కొద్దిగా ఉపశమనం పొందగలరు ఈ వారము. అదేవిధంగా ధనిష్ఠా నక్షత్రం అధిపతి కుజుడు. అందువల్ల ఈ యొక్క కుజుడికి శనికి పరిమితత ఉంటుంది. అందువల్ల ఈ యొక్క శని అనుగ్రహం కోసమని కుజుడికి సంబంధించిన వారం నాడు మంగళవారం నాడు ఈ శనికి సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉంటాయో, నువ్వులు కానీ, నలుపు వస్త్రాలు కానీ, గొడుగు కానీ, చెప్పులు కానీ, ఈ విధంగా ఎవరైతే ఈ అనాథలు కానీ పేదలు కానీ ఉంటారో వారికి ఇటువంటి పదార్థాలు ఇవ్వడం వల్ల, దానం చేయడం వల్ల శని దోషాన్ని పూర్తిగా తొలగించుకొని ఈ యొక్క ఏలనాడు శని బాధ నుంచి ఈ వారము తప్పించుకోగలరు. ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పుణ్యమేవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.